జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము పంతొమ్మిదవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ అర్జున ఈ సకల జీవరాశి అంతా కూడా వాటి వాటి కర్మలకు వశమై ఆయా కర్మానుసారంగా చతుర్ముఖ బ్రహ్మకు పగలు రాగానే పుడుతూ ఉంటాయి చతుర్ముఖ బ్రహ్మకు రాత్రి రాగానే అణిగిపోతూ ఉంటాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు సకల జీవరాశి వారు చేసుకున్నటువంటి కర్మానుసారముగానే పుట్టటము మరణించటము జరుగుతూ ఉంటుంది అని భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావటము కోసం ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం భూతగ్రామహ సయేవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే అవసపార్ధ ప్రభవతి అహరాగమే ఓ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఎనిమిది పనులు చెబుతూ ఈ ఎనిమిది పనులు చేయండి నేను మిమ్ములందరినీ సకల పాపముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా సత్యమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులు సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా భక్తుడిగానే ఉండు నీ విధులను కర్తవ్యాలను నా సేవగా నా తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండు కృష్ణ నేను నీవాడిని అని అంటూ నాకే నమస్కరిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచహా నేను నీకోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉండు నేను చేసినటువంటి గీతోపదేశాన్ని నీకు తెలిసినటువంటి భక్తులందరికీ తెలియచేసే నిరంతర ప్రయత్నము చేస్తూనే ఉండు ఈ విధంగా నేను చెప్పిన పనులు నాకు నచ్చిన పనులు నువ్వు కోసమని చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవతావు అప్పుడు నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తుణ్ణి చేసి అంతటి వాడిగా చేసుకుంటా అంటూ భగవానుడు చేయమని చెబుతూ ఉన్నటువంటి ఎనిమిది పనులకు మన సంసిద్ధతను ఈ రకంగా తెలియచేద్దాం ఓ శ్రీమన్నారాయణ నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని అని అంటూ నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఆశ్రయించిన తర్వాత ఇక ఏడవవలసినటువంటి పని లేదు కనుక నేను ఏడవను ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా చదువుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చేసినటువంటి ఈ గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावां पुत्रेति तन्मयतया तरवो विनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం త ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో మూడవ స్కంధములో సూతమహర్షి సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ పరమాత్మను ప్రార్థన చేశాడు తను ఎవరి నుండి స్వసంభవం ఏవం ఎవరి నుండి తాను జన్మించాడో ఆ పరమాత్మను దర్శించాడు చతుర్ముఖ బ్రహ్మ తన భక్తితో దర్శించాడు మనస్సుతో వాక్కుతో అందినంత వరకు స్తోత్రము చేసి ఇక స్తోత్రము చేయ శక్తి లేక విరమించాడు చతుర్ముఖ బ్రహ్మ అప్పుడు మధుసూదనుడు చూశాడు చతుర్ముఖ బ్రహ్మను ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మలో ఉండేటటువంటి మోహాన్ని భగవానుడు తొలగిస్తూ గంభీరముగా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రహ్మదేవా ఓ వేదగర్భుడా ఈ లోక నిర్మాణము ఎట్లా చేయాలో ఏం చెయ్యాలో అని బాధపడకు ప్రయత్నమే నువ్వు చేయవలసినటువంటిది నీకు నా సంకల్పము చేత ఆ జ్ఞానం కలుగుతుంది ఇక నువ్వేం చేయాలి అనంటే భూయ త్వం తపహ ఆతిష్ట నన్నే ధ్యానము చేస్తూ ఉండు నువ్వు చేసేటటువంటి పనులన్నింటినీ నా ఆరాధనగా చేస్తూ ఉండు దానివలన నాలోని జీవకోటులు వాలాయము నీకు కానవచ్చును ఓ బ్రహ్మా నీకు తెలవలసినటువంటివన్నీ తెలుస్తాయి ఇప్పుడు నువ్వు దర్శించలేనటువంటివి నీకు తెలవనటువంటి లోకాలన్నీ నీకు స్పష్టంగా కనిపిస్తాయి అట్లా లోకాలన్నింటినీ చూసిన తర్వాత నాయందే మనస్సును నిలిపి నన్నే ధ్యానము చేస్తూ నన్ను నీలో ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్ మయి లోకాన్ త్వం ఆత్మనహాం ఈ లోకములో అందరిలో అంతటా వ్యాపించినవాడిగా నీలో ఉన్నవాడిగా నన్ను దర్శిస్తావు ప్రతి ప్రతిచక్షీత మాం ఓ బ్రహ్మ నన్ను అంతర్యామిగా అందరిలో చూడగానే అప్పుడు భవదీయ దోషముల్బాయును నీ దుఃఖము మోహము అన్నీ తొలగిపోతాయి నన్ను సర్వాంతర్యామిగా దర్శించగానే నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి నీ మోహమంతా తొలగిపోతుంది అంటూ మధుసూదనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకు తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता श्लोकमु भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्रि आगमे अवसःपार्धा प्रभवति अहरागमे भूतग्रामस्येवायम भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वसः पार्धा प्रभवति अहरागमे श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण